క్రీస్తునందు ప్రేమే దేవుని బిడ్డలారా ప్రభైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను టీవీ దగ్గర ఉండి వాక్యం దేవుని బిడ్డలారా వినండి శ్రద్ధగా వినండి అశ్రద్ధగా వింటే మీకేం ప్రయోజనం లేదు శ్రద్ధగా వింటున్నారా వినండి దేవుని వాక్యమును వినండి ఇతరులు కూడా వినిపించండి ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుని వాక్యాన్ని వినిపించండి పీలరు వినిపించే వాళ్ళు కూడా అదృశ్యవంతులు అవుతారు వినిపించండి వాక్యము ఎవరైనా వినవచ్చు అన్ని రకాల ప్రజలు కూడా వినవచ్చు ఎవరో క్రిస్టియన్ మాత్రమే వినాలనుకుంటున్నారు చాలామంది కానీ బైబిల్ అలా చెప్పలేదు మీద పుట్టిన వారందరూ కూడా వినవచ్చని బైబులు చెప్తుంది పీలారా అందరూ వినవచ్చు అన్ని క్యాస్ల వాళ్ళు కూడా వినవచ్చు ఎవరైనా వినవచ్చు ఏ భేదము లేదు అందరూ వినవచ్చు అని బైబిల్ చెప్తున్నందువలన నేను కూడా చెప్తున్నాను మరి శ్రద్ధగా వినండి ఇతరులకు కూడా వినిపించండి వినేవారు అదృశ్యవంతులు ధనులు అవుతారు అలాగూ సిద్ధపడండి వాక్యమును చదువుకుందాం మరి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం మతైస్ వార్త మరి ఐదో అధ్యాయము పీలారా ఐదో అధ్యాయాన్ని చదువుకుందాం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఆయన జనసింహం చూసి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన అద్దుకొచ్చి అప్పుడైనా తెరిచి తెరిచిలాగు బోధింపసాగాను ఆత్మయస్యమై దీనులైన వారి ధనులు రాజ్యము వారిది దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధనులు వారు భూలోకమును ససంచుకుందరు నీటి కొరకు ఆకలి దప్పులు గల వారి ధనులు వారు తృప్తిపరచబడతరు కనికనం గల వారి ధనులు వారు కనికనం పొందుదరు ఉదయశుద్ధి గల వారి ధనులు వారు దేవుని చూసుకుందరు సమాధాన వారి ధనులు వారు దేవుని కుమార్లు అనబడుదురు నీతి నిమిత్తం హింసింపబడి వారి ధనులు పరలోక రాజ్యం వారిది ఆ నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పొవ్వ దయగల దేవా స్తోత్రములు అంద్రములు చెల్లిస్తూ ఉన్నాం పొవ చదవడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయిపోవ మీ దాసన ఆత్మచేత అభిషేకించండి ఆత్మ చేత నింపండి పరిశుధాత్మ అగ్నితో నింపమని ప్రార్థిస్తున్నాను పరిశుధాత్మ అగ్నితో పెదవులు కాల్చండి వాక్యంని వింటున్న బిడలకు వినికిడు కూడా కలిగించండి వినే మనసు దయచేయండి అర్థమయ్యేటట్లు కూడా సహాయం చేయండి తమస్త ఘనత మహిమలు మీకే చెల్లిస్తూ నజరేణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని వెళ్ళారా మరి నేనైతే పంతొమ్మిది వందల నలభైలో పుట్టాను అరవైలో మ్యారేజ్ డెబ్బై నుంచి కూడా ఇప్పటి వరకు సేవలో కొనసాగుతూ ఉన్నాం ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మన్మలు మన్మరాళము అందరూ కూడా సేవలోనే మేము సాగిపోతున్నాం ప్రభు మమ్మలను బాగా దీవించాడు కాబట్టి మరి శక్తి కులది అనేకులకు మేలు చేస్తూ కూడా మేము ఏసైఎస్ సేవలో కొనసాగుతూ వెళ్తున్నాం నాకు చదువు లేకపోయినను మరి బైబిల్ జ్ఞానము నాకు ఎంతో పాండిత్యము కలుగ అందుకు నేను పవ్కు స్తోత్రాలు చెల్లిస్తున్నాను పీలారా బ్రిటిష్ కాలంలో పుట్టాను ఆ కాలంలో దొరలు వచ్చి చంటి బాబుగా ఉన్న నన్ను తీసి ప్రభువుకు ప్రతీష్ఠించారు అందువలననే చదువు లేకపోయినను ప్రభువు నన్ను ఇంత గొప్పగా వాడుకొని ఆన సేవలు ముందుకు కొనసాగుతూ తను తీసుకుని వెళ్తున్నాడు నేను ఇప్పుడు ఒక కంటత వాక్యం చెప్తాను మీరు శ్రద్ధగా వినండి మీరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా కంటత చేస్తూ ఉండండి మత వార్త ఐదో అధ్యాయమును వినండి బైబుల్ మూసిపెట్టి చెప్తున్నాను మీరు శ్రద్ధగా మత వార్త ఐదో వద్ద అని వినండి అందులో ఏదైనా పళ్ళు పోతే మీరు ఫోన్ చేసి నాకు చెప్పండి మరి ఆ జనసింహం చూసి ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వచ్చిరి అప్పుడు ఆయన నోటు తెరిచిలాగా బోధింపసాగాను ఆత్మయస్యమై దీనులైన వారి ధనులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధనులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వసంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధనులు వారు తృప్తిపరచబడదురు కనికరం గల వారు ధనులు వారు కనికరం పొందుదురు హృదయశుద్ధి గల వారు ధనులు వారు దేవుని చూసేదరు వారు ధనులు వారు దేవుని కుమారులు అనబడుదరు నీతి నిమిత్తం హింసింపబడు వారి ధనులు పరలోక రాజ్యము వాడిది నా నిమిత్తము జన్లు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందిని నా ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఒప్పైన ఉపనిసారం అయితే దేనివలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల తోకబాటుకు మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగైనారు కొండ మీద నుండి పట్టణము మరగ ఎండి మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు ఇంటి నుండి వారందరికీ వెలుగు చెరుగు దీపసమూహం పెట్టుదురు మనుషులు మీ సతికిలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరచినట్లు వారి మీ వెలుగుని ప్రకాశింపునే ధర్మశాస్త్రము నేను ప్రవక్తలు వచ్చిన నేను కొట్టివేయవచ్చును తలంచవద్దు నెరవేర్చలేక కానీ కొట్టివేటకు రాలేదు భూమిని ఆకాశము గతించిపోవును కానీ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను నిశ్చయముగా మీతో చెప్తున్నాను నిశ్చయముగా మీతో చెప్తున్నాను ఇలాగూ చేయక బోధించి వాడేవాడు పరలోక రాజ్యంలో మిగులు ఆల్పుడనబను వాటిని గైకొను బోధించి వాడవడో పరలోకరాజ్యంలో గొప్పవాడనవను శాస్త్ర నీతి కంటను పరిశీలన నీతి కంటను మీ నీతి అధికం కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సోద మీద కోప్పడు పతివాడు విమర్శకులోనగును తన సోధం చూసి వెదుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును ద్రోహిణి చెప్పువాడు నరకాగ్నిలో లోనగును కావున నీ బలిపేట అర్పణ అర్పణం అర్పించుచుండగా నీ మీద నీకు సాధనకి విరోధం కలదని నీకు అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎలా అక్కనే బలిపీటమైనటువంటి అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సాధనతో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించము నీ ప్రతివాది తోవలో ఉండగా త్వరగా సమాధాన సమాధానపడుము లేనేరు నీ ప్రతివాది నిన్ను న్యాధిపతికి అప్పగించును న్యాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును అంతట నీవు శరసాలు వేయబడదు కడబడి కా చెల్లించి వరకు వెలుపలికి రానేరవ నీతో నిశ్చయమో చెప్తున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పనేదేమనగా ఒక స్త్రీని మోం చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయం మీద ఆమెతో వ్యభిచారం చేయవాడగును నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి నీ ఎద్దనండి నీ దేహమంతా నరకములు పడకుండా నీ అవమలు ఒకడు నశించడం నీకు ప్రయోజనకరం కదా నీ కుడి చేయి నేను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ ఎద్దండి నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవమలు ఒకడు నశించడం నీకు ప్రయోజనకరం కదా నీ భార్యని విడనాడి రాయించి ఇవ్వాలని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక విడనాడుపతి వాడు ఆమెను విచారణగా చేయుచున్నాడు పెండ్లాడు వాడు అభిచరించుతున్నాడు మీ ప్రమాణములను ప్రభునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము హెడిసలం తోడనవద్దు అది మహారాజు పట్నం నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు నువ్వు ఒక వెంటనగా తెలుపుగా నలుపుగా చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను వీటికి మించినది దుష్టి నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పళ్ళను చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా దుస్తుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము నీ మీద వేద్యం వేసి ఎంగి తీసుకున్న కోరిన నీ పై వస్త్రం కూడా వానికి వెచ్చివేయము ఒకడు మైల్ దూరం రమ్మని బలవంతం చేసినలా వానితో కూడా రెండు మైలు వెళ్ళిము నిన్ను అడిగేవానికి నిన్ను అప్పడుగు వాడి నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ చెతులను దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పనేదేమనగా మీ పరలోక తండ్రికి కుమారులగినట్లు మీ చెత్తులను ప్రేమించుడి మేము నిమిసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయంపచేసి నీతిమంతుల మీదను అనీతి మీదను వర్షం కురిపించుచున్నాడు మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించిన మీకేం ఫలం కలుగును శంకర్లు కూడా అలాగూ చేయుచున్నారు కదా మీ సోదరులకు మాత్రమే వందనము చేసినల్లా మీరు ఎక్కువగా చేయుచున్నదేమి అనేజనులు కూడా అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి క్రీస్తునందు ప్రేమైనా దేవుని బిళ్ళారా మరి వార్త ఐదో అధ్యాయము కొండ మీద ఏసు క్రీస్తు మాట్లాడినటువంటి మాటలు మీరు ఇప్పుడు విన్నారు కదా మరి ఈ మాటలను మీరు కూడా సంపాదించండి దేవుని వాక్యము మన దగ్గరనే ఉంది మనం పదే 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 చదువుతుంటే మన గుండెలో నాటబడే అవకాశము కూడా ఉన్నది కాబట్టి క్రీస్తునందు ప్రేమైనా దేవుని బిడ్డలారా భూమి ఆకాశములు గతించిపోయిన కానీ మరి ఏసయ మాటలు నిలిచి నిత్యం ఉంటాయని మనము వింటూ ఉంటాం కాబట్టి వాక్యమును సంపాదించండి ఎందుకంటే వాక్యము సంపాదించిన వాళ్ళకు దేవుని రాజ్యము సొంతమవుతుందని బైబులు గ్రంథము మనకు తెలియజేస్తుంది ఏసయ చక్కని మాటలు పలికినప్పుడు ఆనాడు శాస్త్రులు పరిస్థితులు చాలా బాధపడిపోయారు ఎందుకంటే ఆయన మాటలు మేకులాగా వారికి కొంచుకున్నాయి ఈయన ధర్మశాస్త్రమును పాటించడు అని వారు చాలా ఆయన మీద కోపగించారు కానీ ఆయన చెప్తున్న మాటలు వాళ్ళకు అర్థం కాలేదు ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమైనను కొట్టివేయవచ్చిన దానికి తలంచవద్దు నెరవేర్చడిగా కానీ కొట్టివేటుకు నేను రాలేదు అంటున్నాడు ఎంత బాగా చెప్తున్నాడో అర్థం చేసుకోండి పీలరా ఈనాడు కూడా వేసే మాటలు కొంతమందికి అర్థమవుతాయి మరి చాలామందికి అర్థం కావు అర్థమైన వారు ఆశీర్వదించబడతారు అర్థం కాని వారు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు పీలరా కాబట్టి వినండి వాక్యము మతశ్ర వార్త ఐదవ ఉద్యములో ఏసయ్య మాట్లాడిన మాటలు అద్భుతమైనటువంటి మాటలు మనం విన్నాం ఎందుకంటే కంటికి కన్ను పంటికి పళ్ళని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుస్తుని ఎదిరింపక కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పండి పియా దేవుని బిడలారా వినండి ఎంత మంచి మాటలు ఏసయ చెప్తున్నాడు కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పినట్లయితే ఇక నిజంగా మరి పాపాలకు ఏర్లతో కూడా తీసేసే అవకాశము ఏసయ పాపాలు పైన పైన తుడచలేదు కానీ ఏర్లతో కూడా పెరికేస్తున్నట్లుగా బైబుల్ గ్రంథము అని చెప్పే మాటలు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి ప్రభునందు పీలారా ఎంత అద్భుతమైన మాటలు ఏసే చెప్తున్నాడు ఈ అధ్యయంలో మరి ఆయన అంటున్నాడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అందరి మీద సమానంగా వర్షం కురిపించుచున్నాడు ఏదో నీతిమంతుల మీదనే వర్షము కురిపించి దుర్మార్గుల మీద వర్షము కురిపించలేదని చెప్పలేదు అందరికీ సమానము కాబట్టి క్రీస్తునందు ప్రేమైనా దేవుని బిడలారా నిజంగా మనం దేవుని పిల్లలు కావాలనుకుంటే మరి పరలోకపు తండ్రికి కుమారులు కావాలనుకుంటే మన చేతులను మనం ప్రేమించాలి మన చేతులను మనం ప్రేమించాలి మరి మన చేతుల కొరకు మనం ప్రార్థన చేయాలని చదువుకున్నటువంటి మతస్వార్థాద్యంలో మనం విన్నాం చేతుల కొరకు ప్రార్థించాలి చేతులను ప్రేమించాలి అప్పుడే మనము ఏసయ మాటలు నెరవేర్చిన వాళ్ళంగా ఉంటాం పియలారా మరి ఏసయ ఈ మాటలన్నీ చెప్పుకుంటూ చివరికి నేను త్వరగా వస్తాను అంటున్నాడు అంటే మొదట రాకడ వచ్చి పోయాడు రెండో రాకడ కూడా యేసు ప్రభు వస్తాను త్వరగా వస్తానని రెండు వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉంది ఉంది పగర్నకంధము ఇరవై రెండో అధ్యాయము పన్నెండో వచనములో చక్కని మాటలు చెప్పాడు నేను త్వరగా వస్తాను మరీ వాని వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధం ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు పీలారా జీతాలు కూడా ఉన్నాయి అంటున్నాడు పరలోకంలో చాలా కూడా మనకు జీతాలు ఉన్నాయి ఎందుకంటే ఎలాంటి క్రియలు మనం చేస్తున్నాం మరి నీతి క్రియలు చేస్తున్నామా లేక క్రియలు చేస్తున్నామా దుష్ట క్రియలు కూడా క్రియలే నీతి క్రియలు కూడా క్రియలే దుష్ట క్రియలకు దుష్ట యొక్క జీతాలు మంచి క్రియలకు మంచి యొక్క జీతాలు కూడా ప్రభు ఇస్తానని చెప్పుతున్నాడు పీలారా వినండి దేశు ప్రభు క్రియల చొప్పున జీతాలు ఇచ్చే దేవుడని బైబులు గ్రంథము మనకు సెలవిస్తుంది కాబట్టి ఎలాంటి క్రియలు చేసుకుంటున్నారు వాక్యం ఏంటన్నా మీరు మరి సత్యమైన క్రియలు చేసుకుంటున్నారా లేకుంటే దుస్త క్రియలు చేసుకుంటున్నారా ఏ క్రియలు చేసుకుంటే ఆ పొలముందని దేవుని వాక్యము చెప్తుంది పీలరా కాబట్టి త్వరగా వస్తానంటున్నాడు ఏసయ వాణి వాణి క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా ఇద్ద ఉంది అని చెప్తున్నాడు పీలరా సిద్ధపడాలని ప్రభువు మనకు హెచ్చరిక చేస్తున్నాడు రెండోసారి రాకడ సమీపంలో ఉన్నట్లు బైబులు గ్రంథము మనకు హెచ్చరిక చేస్తుంది కాబట్టి క్రైస్తవులమైన మనము అనేకులను మనము సిద్ధపడి అనేకులను కూడా సిద్ధపరచాలని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడి మాటలు దీవించి మనందరినీ కూడా గాక సకల దీవెనలు సకల ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల పువ్వా దయగల దేవా స్తోత్రములు అందరములు చెల్లిస్తున్నాం కనికనగల తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా వాక్యంన్న బిడలకు శాంతి సమాధానాలు దయచేయండి సంతోషము కలిగించండి వాక్యంన్న బిడలకు దారిద్రము తొలగించండి శాపం తొలగించండి పువ్వా పాపాలు తొలగించమని ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి రోగాలు కూడా తొలగించని వారి అవసరాలన్నీ తీర్చండి తృతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ చేసిన ప్రార్థన ఆలోకించమని తప్పులుంటే దయతో క్షమించమని దజరేడైన యేసు క్రీస్తు అతి శ్రేయస్థమైన అమలులో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు కృప తండ్రైన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మక సావాసం చేరిన మనందరికి మరిముఖంగా సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా మరి మా జీజస్ గాస్వాల్ పరిచయ ద్వారా ఒకవేళ మీరు రక్షించబడి సంతోషిస్తూ ఉన్నట్లయితే మీ సంతోషాన్ని మాతో ఫోన్ చేసి పంచుకోండి మా అడ్రస్ ఫాస్టర్ బి జీవరత్నం జీజస్ గాస్వాల్ చర్చి వికసెక్సిన్ కాలనీ ఉల్చాల్ రోడ్డు కర్నూల్ మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫోర్ నైన్ ఈ సెల్ కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలన్నీ తీర్చుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రభు థ్యాంక్స్